వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శరవేగంతో షూటింగ్ పూర్తి చేసుకున్న పండుగాడి ఫోటో స్టూడియో సినిమా ఎడిటింగ్ కూడా తెనాలిలోనే పూర్తి చేసినట్లు చిత్ర దర్శకుడు దిలీప్ రాజా తెలియజేశారు. తెనాలిలోని ఆయన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఎడిటింగ్ పూర్తిగా తెనాలిలోనే పెదరావూరు ఫిలిం స్టూడియోలో పూర్తి చేసుకుందన్నారు. దాదాపు 350 సినిమాలకు ఎడిటర్గా పనిచేసిన నందమూరి హరి తెనాలిలోనే ఉండి సినిమా ఎడిటింగ్ పూర్తి చేశారని దిలీప్ రాజా చెప్పారు. గతంలో నువ్వొస్తావని, కలిసుందాంరా, సింహరాశి, ప్రియమైన నీకు, డాడీ లాంటి సూపర్ హిట్ సినిమాలకు నందమూరి హరి ఎడిటర్గా పనిచేశారని వివరించారు. సమావేశంలో ఎడిటర్ నందమూరి హరి, కో డైరెక్టర్లు ముద్దపు రాంబాబు, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఈవెంట్, తెనాలి చరిత్రలో మర్చిపోలేని ఇన్సిడెంట్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోలు ఉన్నా ఇక్కడ ఎప్పుడు ఎడిటింగ్లు ఎంతవరకు జరగల, ఏ సినిమాకి ఎడిటింగ్ పూర్తి స్థాయిలో జరగల, ఏ సినిమా పూర్తి స్థాయిలో తెనాల్లో ఇంతవరకు జరగల. అది జరిపాం, ఎడిటింగ్ కూడా ఇక్కడే జరిపాం. ఎడిటర్ వీరు నందమూరి హరిగారు, ఆయన 350 సినిమాలకి ఎడిటర్గా చేశారు. మోస్ట్ సీనియర్ ఆయన. ఒక నువ్వొస్తావని సినిమా, ఒక సింహరాశి, కలిసి ఉందాంరా, డాడీ డాడీ, ఎన్నో ఆయన సినిమా చేస్తే నువ్వు 100 రోజులు అన్నీ చాలా ఉన్నాయి అందులో. అలాంటి మోస్ట్ సీనియర్ టెక్నీషియన్ని, ఎడిటర్ గారిని మేము తెనాలి తీసుకొచ్చి ఇక్కడ ఎడిటింగ్ పూర్తి చేయించడం జరిగింది. పట్టణ 37వ వార్డులో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ సతీమణి, అన్నాబతుని పుష్ప పాల్గొని ఇంటింటికి తిరుగుతూ వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పేదల సంక్షేమం, అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మల్లిబేని కొండాయాదవ్, దొడ్డక సీతామహాలక్ష్మి, ఏలూరి శేషగిరిరావు, సంజీవ్ రెడ్డి, గోపిరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో తాళపాక అన్నమాచార్యుల ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ తాళపాక అన్నమాచార్యుల 516వ ఆరాధనోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాకారుల సంకీర్తన గానం ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో పి వెంకట ఆదిలక్ష్మి, రామానుజాచార్యులు, నూకల వెంకట వేణుగోపాలరావు, బాబు ప్రసాద్, కొండపి వసుంధర, కె వెంకట కమల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 516వ వర్ధంతి సందర్భముగా శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి ఆరాధనోత్సవాలు చేసుకుంటున్నాము. తిరుమలలో అలాగే ఈరోజు 8 గంటల దగ్గర సప్తగిరి సంకీర్తన గానం జరుగుతుంది. అలాగే మేము కూడా తెనాల్లో 4 బృందాలతో సప్తగిరి సంకీర్తనలు గానం చేస్తున్నాము. పుత్తూరు వెంకట ఆదిలక్ష్మి గారు, కొండపి వసుంధర గారు, కుర్తి వెంటి కమల గారు, వజ్రల సునీత గారు బృందంతో సుమారు 100 మంది సంకీర్తన గాయకులతో ఈ సప్తగిరి సంకీర్తనలు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి అన్నమాచార కీర్తనలు ప్రచారంగా తీసుకెళ్లాలని మాకు ముఖ్య ఉద్దేశం.
ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పేదలు పనిచేయలేని వృద్ధులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. యూనియన్ కార్యదర్శి దుడ్డెంపూడి నాగరాజు, అధ్యక్షుడు షేక్ ఫకీర్ అహ్మద్ పాల్గొని పేదలకు బియ్యం అందజేశారు. ప్రతి నెల నిరుపేదలైన తాపీ వర్కర్లకు సంఘ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేస్తున్నామని వెల్లడించారు. అవసరమైన వారు కార్యాలయంలో సంప్రదించాలని సభ్యులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోశాధికారి దాసరి రాజశేఖర్, గురువిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరియు తాలూకా నియోజకవర్గ టాపీ యూనియన్ అసోసియేషన్లో ప్రతి నెల 1వ తారీఖు బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కావున ఎవరన్నా పేదలు ఉంటే యూనియన్ ఆఫీసులో పేరు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాం. మా యూనియన్ టాపీ వర్కర్స్ పని చేయలేని వాళ్ళు, ఇబ్బందిగా ఉన్నవాళ్ళు, ఎవరైనా టాపీ వర్కర్స్ యూనియన్లో పేరు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా సభ్యత్వం కట్టి యూనియన్కి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. ఈ నెల 25 మందికి ఇచ్చాము. ప్రతి నెల 20 మందికి, ఈ నెల 25 మందికి, ఇంకా పెరిగితే పెంచిద్దామని మేస్త్రులు వర్కర్లు అందరూ యూనియన్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. గ్రంథాలయాల అభివృద్ధికి కొత్తపల్లి ఉమామహేశ్వరరావు చేసిన సేవలు అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు వెడ్లపాటి వెంకటరావు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పెదరావూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపం నందు ఉమామహేశ్వరరావు సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎడ్లపాటి వెంకటరావు, పలువురు ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా సేవలందించి ఎందరికో ఉద్యోగ కల్పన గావించిన మహనీయునిగా కొనియాడారు. ఆయన నిజాయితీ, నిస్వార్థ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మారవతి సీతారామయ్య, ఎడ్ల గంగాధరరావు, చలపతిరావు మోజేష్, గాలి రవికుమార్, నన్నపనేని ఇందుమతి, వేజెండ్ల చంద్రమౌళి, గాలి భూషణ్ బాబు, యునైటెడ్ ఇండియా కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బీవీ రమణ పేర్కొన్నారు. సోమవారం పట్టణ శివారు కాలనీలో పురపాలక ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. డాక్టర్ రమణ పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఎండాకాలం తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన ఆహార నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, హెచ్వి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. విభజిత రాష్ట్రానికి అన్ని విధాల మేలు కలగాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ఆ పార్టీ తెనాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు స్పష్టం చేశారు. సోమవారం పట్టణ 39-40 వార్డులలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాహుల్ గాంధీతోనే సాధ్యమని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పాలన వచ్చి తీరాలని నినదించారు. కార్యక్రమంలో పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఎం దశరథ రామరెడ్డి, మేకల చిట్టిబాబు, నల్లగొర్ల నాగేశ్వరరావు, కాళిదాస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుందాకి సమానంగా చూసేది నమస్కారం బాబు. అస్తం కాంగ్రెస్, అస్తం కాంగ్రెస్ బాబు, అస్తం కాంగ్రెస్ కాంగ్రెస్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాల రథసారథికి మరలా పట్టం కట్టాలి శాసనసభ్యులు ఆలపాటి. విభజిత రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీతోనే అన్ని విధాల మేలు జరుగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు.
కూడిన రాజకీయాలు జనసేన పార్టీ సొంతం. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. మతోన్మాది ప్రధాని మోడీ సార్వత్రిక ఎన్నికలలో జగన్ మోడీలకు తగిన గుణపాఠం చెప్పాలి. ప్రజలకు ఎమ్మెల్యే ఆలపాటి పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.